తీసుకొచ్చి ఇక్కడ. మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. మూసీ కాదు, ముందు మీ బుర్రలు ప్రక్షాళన చేసుకోండి అని వ్యాఖ్యానించారు. రేవంత్ పాలన అగమ్య గోచారంగా ఉందని, 2014 ముందు తర్వాత జరిగిన అభివృద్ధి అందరికీ తెలిసిందేనన్నారు. మంత్రుల స్థాయిలో ఉండి దిగజారుడు మాటలు, ఎవరో చెప్పినవి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ కనిపించడం లేదని ఫిర్యాదు చేయాలన్న కొండా సురేఖ మాటలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. కొండా సురేఖ మాటలు ఆమె మానసిక స్థితిపై అనుమానాలు వచ్చేలా ఉన్నాయన్నారు. స్థాయి లేని వారికి మంత్రి పదవి రావడంతో అడ్డగోలుగా మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. ఆకతాయిలు చేసిన పనులకు కేటీఆర్ కు ఏం సంబంధమని, రేవంత్ వెనకాల ఉండి మంత్రులతో అవాకులు మాట్లాడిస్తున్నారన్నారు. మూసీ ప్రక్షాళన కాదు, సీఎం మంత్రుల బుర్రలు ప్రక్షాళన చేయాలన్నారు. మూసీ మురికి కన్నా ఎక్కువ కలుషితమైన కాంగ్రెస్ ఆలోచనల సుందరీకరణ జరగాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సరే, కొండా సురేఖ గారి మాటలు గత వారం రోజుల్లో చూస్తా ఉన్నాం. వారి మానసిక స్థితి విషయంలో అనుమానం వచ్చే విధంగా ఉన్నాయి ఆ మాటలన్నీ కూడా. ఒక మంత్రిగా అటువంటి మాటలు మాట్లాడతారు అని చెప్పి ఎవరు కూడా ఊహించారు. బహుశా అయితే ఆమెకు మంత్రి స్థాయి లేకుండా పెద్ద పదవి వచ్చిందని అనుకోవాలి, లేదా ఆమె మానసిక స్థాయి విషయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ మొత్తం ఎపిసోడ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు అసలు కేటీఆర్ అనబడే నాయకుడు ఈ ఎపిసోడ్లో ఎక్కడ కూడా లేడు. వాస్తవానికి కేటీఆర్ గారు బహుశా ఈ 3-4 నెలల్లో ఎప్పుడు కూడా కొండా సురేఖ గారి పేరు నిర్మల్ జిల్లాలోని